రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించారని సిపిడిఎస్ చౌహాన్ పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం కోసం కేటాయించిన స్థలంలో రాచకొండ పోలీస్ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్ మరియు న్యూల్యాండ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో 3000 మొక్కలు నాటే కార్యక్రమంలో జాయింట్ సిపివి సత్యనారాయణ, మల్కాజ్గిరి డీసీపీ డి జానకిలతో కలిసి సిపి పాల్గొన్నారు. ఇప్పటికే సుమారు 8000 మొక్కలు నాటామన్నారు. నాటి ప్రతి మొక్కను 12 నెలల పాటు సంరక్షణ బాధ్యతను చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో అన్ని వర్గాల వారు పాల్గొనాలని సిపి సూచించారు. గౌరవనీయులు ఎంపి రాజ్యసభ సంతోష్ గారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇనిషియేటివ్ భాగంగా ఒక పెద్ద మియావాకి ఫారెస్ట్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంట్లో గౌరవ ఎంపి గారు కూడా కావాల్సిందే, కానీ రాలేకపోయినారు కారణం వల్ల. దీంట్లో న్యూల్యాండ్ ముందుకి వచ్చి ఈ 3000 ప్లాంటేషన్స్ ఓన్లీ నాటడం మాత్రమే కాదు, దాంతో సహా 12 మంత్స్ వరకు కంటిన్యూస్ మెయింటెనెన్స్ కూడా చేస్తారని ముందుకు వచ్చినారు. అదేవిధంగా ఈ మొత్తం ప్రోగ్రామ్కి సంధానకర్త రోటరీ క్లబ్ రోటేరియన్ హిమాంశు గారు, రోహిత్ గారు, మిగతా అందరు కూడా వారు. అదేవిధంగా దాంట్లో ప్రత్యేకంగా నేను మెన్షన్ చేస్తున్నాము, ఈ న్యూల్యాండ్ వైపు నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీలు, పిల్లలు వారు కూడా బాగా ఉత్సాహంగా ఇవాళ వచ్చి ఈ చెట్టు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పిల్లలు కూడా వచ్చినారు. మొత్తానికి ఈ అంతకు ముందు కూడా గతంలో ఆల్మోస్ట్ 4000 ప్లాంటేషన్ జరిగింది. అదేవిధంగా ఇవాళ కూడా 3000 ప్లాంటేషన్తో పాటు దాదాపుగా మొత్తం కలిపి 8000 వరకు మియావాకి ఫారెస్ట్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ బిగ్ కంట్రిబ్యూషన్ టు ద ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్. ఇది మన ప్లేనేట్ తో పాటు మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాము. ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సార్, ఇప్పుడు ఈ భవనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? మన కమిషనరేట్ భవనం అది త్వరగా స్టార్ట్ అవుతుంది. అంటే దాంట్లో కొన్ని 1 or 2 ఉన్నాయి. యాక్చువల్ గా మీ అందరికి తెలిసిన విషయం, ఇక్కడ మనం ఆల్మోస్ట్ 70 పైగా గౌరవ సీఎం గారు అలాట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో అతి త్వరగా కంప్లీట్ చేసుకుని కంప్లీట్ కమిషనరేట్ ఇక్కడ నిర్మించి ఇక్కడే అందరూ షిఫ్ట్ అవుతారు. సో ఇక్కడ నుంచి కమిషనరేట్ ఫంక్షనింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ఇంకా కొద్దిగా మేలు ఉన్నది అని అనుకుంటున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, Twitter, Instagram. For more updates, please subscribe GS9 TV.